డిగ్రీ పీజీ ఎక్కడ చదువుకు? 10th వరకు మా ఊరు హైస్కూల్లోనే చదువుకున్నా, అమర్చింతలో చదువుకున్నా, ఇంటర్మీడియట్ ఆత్మకూరులో చదువుకున్నా. 2002లో హైదరాబాద్ వచ్చిన, 2001లో మా అమ్మ చనిపోయింది అన్న. మా అమ్మ చనిపోయిన తర్వాత మా కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోయింది. మా అన్న ఇండియన్ ఆర్మీలో ఉండేవాడు, నేను ఒక్కడనే ఇంటి దగ్గర ఉండేవాడిని. ఇక మా నాన్న ఇక మీటింగ్లు, ప్రజా సంఘాలు అవి ఇవన్నీ మా నాన్న ఎక్కువ ఇంటికాడ స్పెండ్ చేసింది లేదు. ఆయన అటు దగ్గర తిరుగుతుండే, అమ్మకు తోడుగా నేను ఒక్కడనే ఉంటు, అమ్మ పోయేసరికి నేను ఒక్కడిని అయిపోయినా. సో ఆ విషాదం బాగా ఇది అనిపించింది. ఆ అట్మాస్ఫియర్లో నుంచి పోతే తప్ప బాధ పోదు అని ఇక ఆ గాయంతో బయటకు వెళ్ళా. 2002లో హైదరాబాద్ వచ్చేసినాయి. అంటే ఇక అది విడిచిపెడితే తప్ప అది జీవితంలో ఇప్పటికీ ఒక మానని గాయం అన్నది. సో ఆ గాయం నుంచి బయటపడటానికి ఇంకా జీవితం అంటే అమ్మ బతుకున్నప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి కదా, నా కొడుకు ఇలా ఉండాలి, నా కొడుకు ఇలా చూడాలి అని అమ్మ నాతో పంచుకున్న అవన్నీ కూడా నెమరేసుకొని అమ్మ తర్వాత అమ్మ కోరుకున్న జీవితం అంటూ ఒకటి ఉండాలి. ఆ గాయాలని మర్చిపోవటానికి ఒంటరిగానే ప్రయాణం ప్రారంభం చేసిన 2001లో జనవరి 17వ తారీఖున అమ్మ చనిపోయింది ఒక విద్యుత్ షాక్. బట్టలారేస్తుండగా ఆ తీగకు పవర్ పాస్ అయిపోయి చనిపోయింది. అమ్మని నేను నా చేతుల మీదనే బతికించాలని ప్రయత్నం చేసినా కానీ నా చేతుల మీదనే నన్ను చూస్తూ చనిపోయింది అమ్మ. నాకు అది అట్లా మైండ్లో ఉండిపోయింది. ఒక 6 నెలల కాలం ఇల్లును విడిచి నేను రాలేదు బయటకి. ఇంట్లోనే అట్లా ఆ జ్ఞాపకాలతో బతికేసిన. అందుకని ఇక ఆ తర్వాత ఇట్లుంటే కాదు, ఇట్లా ఉంటే పిల్లగాడు ఆగమైపోతాడు వీడు అని మా అమ్మమ్మ వాళ్ళు కొంత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డైవర్ట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసినా. రాసేసినాక కూడా నేను నాకు ఆ ఒంటరితనమే అట్లాగే ఉండిపోయింది. అన్న ఎక్కడో దేశపు సరిహద్దులలో ఉన్నాడు, మా నాన్న ప్రజా ఉద్యమాలలో ఉన్నాడు, నేను ఒక్కడనే మిగిలిపోయినా. నేను ఇక ఎవరు లేరు నాకు, ఒక అనాథలాగా బయలుదేరిన ఇక బయలుదేరి హైదరాబాద్ వచ్చిన. అప్పటికి నేను చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి ఈ ప్రజా ఉద్యమాల సంబంధాలు అవి ఇవి ఉన్నాయి కాబట్టి ఒక ఆర్గనైజేషన్ త్రూ, స్టూడెంట్ ఆర్గనైజేషన్ త్రూ ఇడికి కూడా వచ్చి వాళ్ళతో లింక్ అయినా. నేను లింక్ అయిపోయి ఒక డిగ్రీ కాలేజీలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో జాయిన్ అయినా. ఇప్పటి నుంచి అక్కడ కూడా అవే సంబంధాలు కొనసాగటం, అక్కడ బాడీలో ఆ స్ఫూర్తి ఆ స్పిరిట్ అట్లా ఉంది కాబట్టి అట్లా కంటిన్యూ అయింది. ఆ లైక్ మైండెడ్ పీపులే నాకు అటాచ్ కావటం మళ్ళీ విద్యార్థి సంఘంలో ఉన్నా అట్లా కంటిన్యూ చేసిన కాబట్టి ఇంకా వేరే నాకు వ్యాపకాలు ఎక్కడ అలవాటు కాలే, వేరే దృష్టి కూడా పోలేదు నాకు. ఎంతసేపు ఏదో ఒక వ్యాపకంతో ఉండేవాడిని. అట్లా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత 2005లో యూనివర్సిటీకి ఎంటర్ అయినా, ఉస్మానియా యూనివర్సిటీలో. అట్లా ఒక ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి ఎంటర్ కాకముందు వరకు విద్యార్థి సంఘాలు ఇది ఒక లెఫ్ట్ ఓరియంటెడ్ ఉద్యమం ఉండాను. ఆ తర్వాత 2005లో నేను తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితున్నాను. అక్కడ తెలంగాణ మూమెంట్ అని అక్కడ ఎస్ఎస్టీ సంఘాలు అక్కడ రకరకాల భావజాలం ఇంకా టీఆర్ఎస్ అటాచ్మెంట్ కాలే, ఇంకా ఉద్యమానికి అటాచ్ అయ్యి అట్లా ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంత మారుతూ వచ్చింది రకరకాల. ఇక్కడ వరకు ఏమో సింగిల్ వర్షన్ ఉండే, యూనివర్సిటీకి పోయేసరికి రకరకాల ఫ్లేవర్స్ అక్కడ ఉన్నాయి ఆల్రెడీ అప్పటికి. కాబట్టి అట్లా కొద్ది మందితో అట్లా అటాచ్ అవ్వటం. అప్పుడు బాలకృష్ణన్ అన్న అప్పుడు సీనియర్ ఉండే, సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఉండే, తర్వాత రాజారాం యాదవ్ అక్కడే ఉండి పనిచేస్తుండే, తర్వాత పిడమర్తి వీళ్ళంతా ఎస్ఎస్టీ సంఘాలలో ఉండి, కొద్దిమంది డేవిడ్ వీళ్ళంతా ఎస్ఎఫ్ఐ సంఘాలలో ఉండి, అట్లా కొంత ఫ్లేవర్ మిక్స్ ఫ్లేవర్ ఉండడంతో తెలంగాణ పాటలు నాకు పాట ప్రధానమైనది కాబట్టి ఆ పాట అనేది నేను ప్రతి చోట పాడేది. ఏ సెమినార్స్ హాల్స్ జరిగినా ఉద్యమ స్వరూపాలు మారే కొద్దీ ఇక తెలంగాణ వాదం వైపు పాట ఎక్కువ నేర్చుకోవటం, ఎక్కువ పాడటం, ఎక్కువ ప్రజెంట్ చేయటం అట్లా అలవాటైంది. ఇప్పటికీ అట్లా ఉన్నాను. నన్ను ఇచ్చిన దేవుడేవో నా కాకు జింపినాడు, సిడికేత్తే ఓ ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేందే,
బండ తీరు ఉండేది నా గుండెకు బాధలు వెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకు వెళ్తది. ఓ పెద్ద మనిషి, ఆ ఎప్పుడు ఏనా పాన వందిరు కాబట్టి ఆకలైతాన్నాం. వాయిదాయినా పాన వందిరు కాబట్టి అడికెళ్ళి బావాలు బయలెళ్ళినారే. సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ.